కొండల్లో కోనల్లో నీవే జగనన్న, రావా జగనన్న. వస్తున్నా వచ్చేస్తున్నా, వద్దన్నా వదిలేస్తారా. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగ? నేను నవ్వలేదండి. అదిగోసము పెళ్లికిల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. తమకు అన్నిటికీ నవ్వే, తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండా ఎవరన్నా అతనికి. అండ్ ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబా, అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా, వదిలేస్తారేట. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకతో పోతాయండి. సో మనకి యాందిరయ్యా ఏం చేస్తున్నా? సవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. సవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. నిస్సిగ్గుగా ఈయన చౌకు కారణం అవుతాడు, ఈయన ఫోటోకు దండేస్తాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరిగెత్తిపోయాడు శవం దగ్గరకు, శవరాజ్యాల కోసం. అంత మాట శవం మీద పేరాలేరుకున్న రాజకీయంగా ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఎదో వచ్చాడు ఎదో వచ్చాడు అనడం ఉన్నారో చూస్తుంటే అనడా మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? సున్నా వడ్డీ ఎదుర్కొంటుంది, ఎదుర్కొంటా చేస్తా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండి. చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. ఈసీలో మీ చెప్పేటప్పుడు ఆపేసావా? దా నువ్వు చెప్పు. అరే నేను ఒక రిధంతో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్య ఆపేసావు అనుకో నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే నాలుగు ముక్కలు, నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అది 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 గుర్తురావట్లేదు. నీ ఫీలింగ్స్ అనేది చెప్పారా? నేను బయట ఉంటాను. ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇళ్ళకి తీసుకొచ్చి చంపడానికి? నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతే లేదు సార్. మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోమవారం పని ఉంది. అర్జున్ పని చాలా రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. అటాకు నేను చేశాను. మీకు పీపోతే నీ సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్యాణ్ చేసేసి వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. ఆడి చెట్టు అనుకుంటున్నావే తలుపుయ్యాలి. ఏందన్నా ఆ రాజ్యాంగం తమ్ముడిని చంపడానికి ఈయనే ప్లాన్ చేసినా? ఏంది నీకు అలా అర్థమైందా? సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. అదే పనిలో ఉన్నాను, వెయిట్ చేస్తాండి.
ఫ్యాక్షన్ లెటర్ని బిల్డప్ ఇచ్చాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే మా మామ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు, ఆ మొక్క బయట అందరికి చెప్పు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.